ఇప్పటి వరకు మన ఛానల్లో టాప్ హీరోలు రిజెక్ట్ చేసిన మూవీస్ గురించి ఎన్నో వీడియోస్ను మీకు అందించాం. ఆ వీడియోస్ను ఆదరించిన మీ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు భద్ర మూవీని వెంకటేష్ ఎందుకు రిజెక్ట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ భద్రను వెంకటేష్ రిజెక్ట్ చేసినా కానీ బోయపాటి సీను తన సెకండ్ మూవీని ఎందుకు వెంకటేష్తో తెరకెక్కించాడో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్లోకి చూసి లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. 1996 వెంకటేష్ నటించిన చిత్రం పవిత్ర బంధం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. పోసాని కృష్ణమురళి రైటర్గా పనిచేశారు. ముత్యాల సుబ్బయ్య గారి కింద అసిస్టెంట్ డైరెక్టర్గా బోయపాటి సీను పవిత్ర బంధంకు వర్క్ చేశారు. ఈ మూవీ టైంలో వెంకటేష్ బోయపాటి సీనుకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. బోయపాటి సీను రాసే స్క్రిప్ట్ విధానం, డైలాగ్స్ రాసే విధానం వెంకటేష్కు తెగ నచ్చేశాయి. పవిత్ర బంధం షూటింగ్ టైంలో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి ఎక్కువగా మాట్లాడుకునేవారు. ముత్యాల సుబ్బయ్య కూడా బోయపాటి సీనును ఎక్కువగా మెచ్చుకునేవారు. నువ్వు డైరెక్టర్ అయితే మొదటి మూవీ నాతోనే చేయాలని వెంకటేష్ మాట తీసుకున్నారు బోయపాటి సీనుతో. ఆయన కూడా ఓకే అన్నారు. 2004 డైరెక్టర్ కావాలని ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు బోయపాటి సీను. మొదటి మూవీ వెంకటేష్తో చేస్తానని మాట తీసుకోవడంతో కథ వెంకటేష్కు వినిపించారు. వెంకటేష్కు కథ బాగా కనెక్ట్ అయింది. అప్పుడు సంక్రాంతి మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు లక్ష్మీ మూవీ చేయడానికి కూడా సిగ్నేచర్ చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మూవీ ఇంకెవరితోనైనా చేయి, నెక్స్ట్ మూవీ కలిసి చేద్దామని చెప్పారు వెంకటేష్. ఆ మూవీనే భద్రం. ఆ వెంటనే స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసి రవితేజకు వినిపించారు. హెవీ ఫ్యాక్షనిజం దగ్గరికి వెళ్లకుండా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే విధంగా భద్రం మూవీని తెరకెక్కించి సక్సెస్ సాధించారు బోయపాటి సీను. రవితేజకు కమర్షియల్ సక్సెస్ను అందించింది మూవీ. 2005 రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది భద్రం. రవితేజకు బిగ్ బ్రేక్నిచ్చింది. 2006 ఆడవారి మాటలకు అర్థాలు వేరులే మూవీ షూటింగ్ జరుగుతుండగా బోయపాటి సీనును షూటింగ్ ప్లేస్కు పిలిపించారు వెంకటేష్. ఏదైనా స్క్రిప్ట్ ఉందా, కలిసి వర్క్ చేద్దామని వెంకటేష్ కోరడంతో ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్ రెడీ చేస్తానని బోయపాటి సీను బదులిచ్చారు. ఓ 4 కంప్లీట్ అయ్యాక తులసి మూవీ స్టోరీ లైన్ వినిపించారు. వెంకీకి కథ కనెక్ట్ అవ్వడంతో ఓకే చేశారు. పవిత్ర బంధంతో బోయపాటి సీను వెంకటేష్ పరిచయం ఏర్పడడంతో పవిత్ర బంధం మూవీ స్టోరీ కొంత చేంజ్ చేశాడు బోయపాటి సీను. పెళ్ళైన భార్యాభర్తలు విడిపోయి చివరికి ఎలా ఒక్కటవుతారు అనే లైన్ పవిత్ర బంధం మూవీ స్టోరీ ఇది. తులసి మూవీ స్టోరీ కూడా ఇదే, కానీ తమ కుమారుడి కారణంగా చివరికి ఎలా ఒక్కటవుతారు అనే పాయింట్తో తెరకెక్కించాడు ఈ దర్శకుడు. వెంకటేష్ పర్ఫార్మెన్స్, నయనతార గ్లామర్, బోయపాటి సీను టేకింగ్ బాగుండడంతో బ్లాక్ బ్లస్టర్గా నిలిచింది మూవీ. 50 కేంద్రాలలో సెన్సేషన్ క్రియేట్ చేసింది తులసి. నెగిటివ్ టాక్తో మొదలై ఆల్ టైమ్ మిడ్గా నిలిచింది తులసి. 2007 టాప్ 10 సినిమాలలో స్థానం సంపాదించింది. డైలాగ్సు, సాంగ్సు, ఎమోషన్ సీన్సు, స్క్రీన్ ప్లే బాగా ఆకట్టుకున్నాయి. భద్ర మూవీని వెంకటేష్ రిజెక్ట్ చేసినా కానీ తులసితో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. తులసి తర్వాత బోయపాటి సీను ఎక్కువగా బాలయ్యతో తెరకెక్కించారు. బోయపాటి సీను వెంకటేష్ కాంబోలో ఇంకో మూవీ వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. చూడాలి మరి ఈ కాంబో మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్కి అయితే రీచ్ అవుతుంది.